మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. నాయకుడు అంటే ఎలా ఉండాలి? జనంతో ఉండాలి, జనంలా ఉండాలి, జనంలో తాను ఒక్కడైపోవాలి. పోనీ స్టార్ అంటే ఎలా ఉండాలి? తనని ఇంతవారిని చేసిన ప్రజల మధ్యలోకి వెళ్లగలగాలి, వారితో ఉండగలగాలి. ఈ రెండూ పాటించే నాయకుడు స్టార్ ఎవరైనా ఉన్నారా అంటే ఈ రోజుల్లో ఎవరూ లేరు. అయితే నారాయణమూర్తి గారు మాత్రం ఇలాంటి జీవితాన్ని ప్రజల మధ్య ప్రజల్లో ఒకటిలా ఉంటూ కొన్ని దశాబ్దాలుగా గడుపుతున్నారు. రెండు సినిమా ఛాన్సులు రాగానే కార్లలో తిరిగే నేటి స్టార్స్ కి ఆయన నమ్ముకున్న విలువలు, ఆయన పాటిస్తున్న నియమాలు అర్థం కాకపోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే అసలు ఆయనే అర్థం కాకపోవచ్చు. కానీ అందరిలో ఆయన సపరేట్. ఆయన సింపుల్ సిటీ నమ్ముకుని పాటిస్తున్న విలువలు ఆయనకి ఈ పేరు తెచ్చిపెట్టాయి. ఆర్టీసీ బస్సులలో, షేర్ ఆటోలలో, రైల్వే స్టేషన్లలో ఆయన ఎప్పుడూ అందరికీ కనిపిస్తూ ఉంటాడు. అదేమని అడిగితే తనకు ఇలా ఉండడమే ఇష్టం అంటారు. అది ఆయన కమిట్మెంట్. ఇక రీసెంట్ గా ప్రయాణంలో ఒక రైల్వే స్టేషన్లో అతి సామాన్య పౌరుడిగా ప్లాట్ఫామ్ పై తాను తెచ్చుకున్న ఆహారాన్ని తింటూ ఆయన కెమెరా కంటికి చిక్కి అందరినీ ఆశ్చర్యపరిచారు. పక్కనే చెత్తబుట్టలను కూడా మనం చూడవచ్చు. ఒక స్టార్ స్టేటస్ ఉండి ఇలా ఇంత సింపుల్ గా బతకడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే మూర్తి అన్న, నిజమైన కమ్యూనిస్ట్ కి అర్థం చెప్పేలా జీవిస్తున్న మీకు మా లాల్ సలాం.